హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోతో నా పండుగ వీడియోస్ అయిపోతాయి. అండ్ దీని తర్వాత ఇక మళ్ళీ వరుసగా డైట్ వీడియోలు మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే ఈ పండగ టైం కదా, బాగా అరిసెలు అవని ఇవని, మంచిగా బెల్లంతో చేసినా ఎంతైనా స్వీట్ స్వీటే కదా. అవి తిని బాగా ఏం పెరగలేదు కానీ కొంచెం పెరిగాను కదా ఈ మధ్యకాలంలో. భవిష్య ఫంక్షన్ తర్వాత ఆ వెయిట్ అలా మెయింటైన్ అవుతూ ఉన్నాను. సో మళ్ళీ నేను స్ట్రిక్ట్గా స్టార్ట్ చేశాను నా డైలీ రొటీను, హెల్దీ డైలీ రొటీను. అవి మళ్ళీ ఆ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇదైతే పండగ భోగి రోజు. భోగి పళ్ళు పోసిన తర్వాత నేను రెడీ అయ్యి, ఐ మీన్ రెడీ అవ్వడం ఏం లేదులేండి, నేను నైట్ అర్ధరాత్రి 11:30 బయలుదేరి మా ఊరు వెళ్ళాను అన్నమాట. ఆ ఊరు వెళ్ళబోయే ముందు కూడా మళ్ళీ నేను వెళ్తే అంటే నీట్గా పెట్టడం అనేది పాయింట్, చక్కగా అంటే దండలు తెచ్చారు ఇంట్లో ఫోటోలకి. సో నేను వెళ్తే మళ్ళీ ఎలా పెడతారో ఏంటో అని చెప్పి నేనే ఉండి దగ్గరుండి పూజ రూము అలంకారం చేసి దేవుడు ఫోటోలకి పువ్వులు పెట్టి అన్నీ సర్ది నేను ఊరు తీసుకెళ్లాల్సినవి సర్దుకొని 11:30 ఆ టైంకి అలా బయలుదేరితే మేము మా ఊరు 1 గంటకి, అర్ధరాత్రి 1 గంటకి నేను ఊరు వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. సో ఆ వెళ్ళబోయే ముందు అనమాట ఇది. సో ఇవైతే దండలు, మేము ఎప్పుడు తీసుకొచ్చే దండల షాప్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మాకేం కావాలి అని అయితే చక్కగా కవర్లో పెట్టి ఉంచుతారు. సో అప్పటికప్పుడు మనీ ఇచ్చినా ఓకే, లేకపోతే మళ్ళీ వెళ్ళినప్పుడు పే చేసినా కూడా అది అంటే అలవాటైన ప్లేస్ అనమాట. సో దండలు తెప్పించారు, తెప్పిస్తే నేను ఇంక వెళ్ళే ముందు ఇలా అలంకారం చేసి వెళ్ళాను. మామూలుగా ప్రతి పండగకి ఫోటోలకి ఇలా ఏం చెయ్యము, దీవాళీకి సంక్రాంతికి మాత్రం కంపల్సరీ ఇట్లా పెద్ద పెద్దవి అన్నీ తెప్పించి పెడతాము. మామూలుగా విడి రోజుల్లో మాత్రం గులాబీలు చామంతులు ఏవి దొరికితే అవి మామూలు పూజలకి తీసుకొచ్చి పెడతాం అనమాట. బట్ ఈ రెండు పండగలప్పుడు మాత్రం ఇట్లా పెట్టడం అలవాటు ఎందుకో ఫస్ట్ నుంచి. సంక్రాంతికి భోగి రోజు పెడితే 3 రోజులు దండలు అవి ఫ్రెష్గా ఉంటాయి. బంతిపూలు వాడతారు కదా అందులో ఈ సీజన్ బాగా, సో చాలా 3 రోజులు ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి, బాగుంటుందని చెప్పి ఈ పండగకి. దీవాళీకి ఏమో పువ్వులతో ముగ్గది వేస్తా కదా నేను, సో దాని గురించి కానివ్వండి. ఏదన్నా కానీ ఈ రెండు పండగలకి కంపల్సరీ ఇలా పెడతాను నేను. ఇదైతే అది చక్కగా అంతా అలంకారం చేసేసి యాజ్ మొత్తం సర్దేసేసి మళ్ళీ కింద ఆ పువ్వులు రేకులు అవి పడతాయి కదా, మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా నీట్గా ఊడ్చి తుడిచి అన్నీ చేసి అప్పుడు నేను బయలుదేరి వెళ్ళాను అనమాట. అందుకే మాకు బాగా లేట్ అయిందంటే అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్, మళ్ళీ అపార్ట్మెంట్లో ముగ్గులని అవని ఇవని పనులు, మళ్ళీ ఇంటికి వచ్చి నాకు భోగిపళ్ళు పనులు, మళ్ళీ ఆశ్వత్ భోగిపళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇవన్నీ సర్దడం, అందుకనే నాకు లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు. పాప నేను వెళ్ళేదాకా మా అమ్మ నిద్ర పోకుండా కూర్చొని ఏం చేసిందంటే ఇదిగోండి, ఇది వెళ్ళిపోయాక 1 గంటకి, ఊరు వెళ్ళాక 1 గంటకి తీసిన వీడియో ఇది. ముగ్గులేస్తా కూర్చుంది, వెళ్ళేసరికి అసలు ఎక్కడ ఖాళీ వదలలేదు. అసలు ఇది మా ఇంటి ముందు గుడికి రథశాలకి మధ్యలో ఉండే ఎంటీ ప్లేస్ అనమాట. ఆ ఎంటీ ప్లేస్ను కూడా ఊడ్చి పేడకాళ్ళ చెల్లేసింది ఎక్కడ ఖాళీ లేకుండా. అంటే అది గుడికి, అది కామన్ రోడ్ అనమాట, గుడి వెనకాల రథశాల మధ్యలో ఉండే ఒక చిన్న రోడ్ లాంటిది. అది కూడా అదంటే అది మాకు సంబంధం లేని ప్లేస్ అయినా కూడా అది మనకు రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా ఆ ప్లేస్లో కూడా అని చెప్పి ఇంకా అది కూడా శుభ్రంగా ఊడ్చి కళ్ళాపి చల్లి ఇంటి ముందు ముగ్గులు చూడండి, పెద్దగా రంగులేయకపోయినా ముగ్గు చక్కగా అందంగా ముగ్గేస్తే రంగులతో పనిలేదబ్బా, ఎంత చక్కగా నీట్గా ఉంటాయో. కాకపోతే మాది రోడ్ సైడ్ ఇల్లు అవడాన ఎంత చేసినా కూడా ఉండవు, అంటే అటు ఇటు పిల్లలు ఆడుకుంటా పరిగెత్తుతా తిరుగుతూ ఉంటారు. సో ఇదే రోడ్ అనమాట గుడికి వెళ్ళడానికి. మా అదే పల్లెటూరులో రోడ్లు ఎలా ఉంటాయి చెప్పండి, ఆ ఉన్న కొద్ది ప్లేస్లోనే రోడ్డు ఉంటుంది, దాని మీదే అందరూ తిరిగే రోడ్డు, ఇంటి ముందు పర్సనల్ స్పేస్ కాదు కదా అది. సో ఇంకా అది ఎంత ఉన్నా కూడా ఉండవు, అయినా కూడా వదలకుండా మొత్తం వేసి చక్కగా పసుపు కుంకుమ రంగులు ఇక ఫిల్లింగ్ లాగా చేయకుండా చిన్న చిన్నగా చుక్కల్లాగా పెట్టి వేస్తే అసలు ఎంత అందంగా ఉందో చూడటానికి. అసలు నేనైతే నాకు మా చిన్నప్పుడైతే సంక్రాంతి పండుగ అప్పుడు నైట్ ఇట్లా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు మాకు, అంతా మామూలు మట్టి రోడ్లు ఉండేవి. సాయంత్రం కొద్దిగా చీకటి పడంగానే శుభ్రంగా ఊడ్చుకొచ్చి పేడకళ్ళాపి చెల్లితే అది ఆరిపోయి ఉండేది రాత్రికి. ఇంకా భోజనం చేసి కూర్చొని బయట ముగ్గులేసి రంగులేయడం మొదలు పెడితే 12:00 అయ్యేది. అవి అయ్యాక వేరే వాళ్ళ ముగ్గులు చూడడానికి వెళ్ళి వాళ్ళు ఎలా వేసారో చూసి వాటికి ఒక మార్కులు ఇచ్చి ఇది ఎన్ని మార్కులు ఇది ఎన్ని మార్కులు అని చెప్పి చూసుకొని వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే రథాలు వేసి ఒక రథాన్ని కనెక్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద రథాలు వేసేవాళ్ళు. ఇవైతే మా
వదిలేసిందనమాట. అసలు ఒట్టి ముగ్గులతోనే ఎన్ని రంగులు అవి కూడా వాడరబ్బా, చాలా తక్కువ ఒట్టి ముగ్గులతోనే పసుపు వంకాయలు వేసి ఎంత అందంగా వేస్తారో. అండ్ తర్వాత పండుగ రోజు నేను అన్ని పండుగ నేను వెళ్ళి ఉన్న 3 రోజులు అప్పుడప్పుడు క్లిప్పింగ్స్ తీసుకొని అవన్నీ కలిపి నేను ఒక వీడియోలాగా పెడుతున్నాను అనమాట. మా అమ్మ మేము నిద్ర లేవకముందే చక్కగా రోట్లో రుబ్బి మినప్పిండి, అదే మినవలు పొట్టు మినప్పప్పు, మళ్ళీ మాకు గుళ్ళు పప్పు ఇవి వాడరు అనమాట అసలు మా అమ్మ వాళ్ళు, పొట్టు మినప్పప్పు నానబెట్టి కడిగి పొట్టు తీసి కొద్దిగా పొట్టు ఉంచి పిండి రుబ్బి కొద్దిగా పప్పులు పక్కకు తీసి రుబ్బిన పిండిలో మినప్పప్పు కలిపి గారెలో ఎంత ఎంత క్రిస్పీగా రుబ్బేటప్పుడే కాస్త అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ కూడా వేస్తారు కదా క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉన్నాయి. అందులో మా అమ్మ చేయి పెద్దదే, పెద్ద పెద్ద గారెలు వేస్తూ ఉంటుంది. శుభ్రంగా గారెలు పెరుగు పచ్చడి కొబ్బరి పచ్చడి అన్నీ చేసింది. మా నాన్నకి గారెలు చాలా ఇష్టం అనమాట, అసలు ఫేవరెట్ ఫుడ్ ఆయన. అసలు జంక్ ఫుడ్లు అసలు ఇంకోటి ఇంకోటి ఏం తినేవాళ్ళు కాదు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, పండగ వస్తే గారెలు, నార్మల్ అన్నం పెరుగన్నం విత్ అరటిపండు. అంతకు మించి మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏమన్నా తీసుకెళ్ళినా ఇది తినమన్నా కూడా ట్రై చేయడం కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. నార్మల్ రెగ్యులర్గా తినే ఈ ఫుడ్ మాత్రమే, అంతేగాని బిర్యానీ ఇలాంటివి అసలు, ఇక ఫ్రైడ్ రైస్ నూడిల్స్లు అంటే అసలు ఆయన ఎప్పుడు రుచి కూడా చూసి ఉండరు, అస్సలు తినరు, అసలు ఇష్టం ఉండదు. సో ఫోటో పెట్టి పండగ అప్పుడు పెడతాం కదా బట్టలు పెడతామని చెప్పి ఇంకా ముందు కొన్ని గారెలు చట్నీ పెరుగు పచ్చడి కంపల్సరీ పెరుగు పచ్చడి ఉండాలి. అంటే పెరుగు గారెలు అంటే అందరూ నానబెట్టుకొని తింటారు, మా నాన్న అలా తినేవాళ్ళు కాదు, చట్నీలాగా అందులో అద్దుకొని చేత్తో తీసుకొని తినేవాళ్ళు. అసలు అందుకని చెప్పి అవన్నీ చేసి ఇంకా ఫోటోకి పెట్టడానికి పువ్వులు కోసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా మా అమ్మ చిన్న కొద్దిగా స్థలం ఉంటుంది మాకు రథశాల పక్కన, ఆ స్థలంలో అవి 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 ఏ ఒకటి మొక్కలు పెట్టేసిందనమాట, బోల్డ్ అన్ని గులాబీలు అసలు లెక్కలేనట్టు, అన్ని నాటువి హైబ్రిడ్స్ పెట్టకుండా నాటువి. యాక్చువల్లీ మా అమ్మ ఒకసారి ఇక్కడికి ఊరు వచ్చినప్పుడు ఇంకా వేరే కలర్స్ ఎల్లో ఆరెంజ్ అవి కూడా పెడితే ఎవరో పీక్కెళ్ళిపోయారంట మొక్కలు. రెయినీ సీజన్లో ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు బాగా పువ్వులు పూసే మొక్కలు పీక్కెళ్ళిపోయారంట. అసలు అది విచిత్రంగా అనిపించింది, 3 మొక్కలు 4 మొక్కలు తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంకా బోల్డ్ అని రకాలు ఉండేవి, మెంతి కూర అన్ని చల్లిందనమాట. సో నేను ఇంకా ఫోటోకి పెట్టడానికి పువ్వులు అవి కోసుకోవడానికి వచ్చి పువ్వులు కోసుకొని వెళ్ళాను. మా భవిష్య చూడండి అబ్బా ఎంత బాగా ముగ్గేస్తుందో. నాకు నా లక్షణం ఇది యాక్చువల్లీ, నాకు చిన్నప్పుడే 7-8 సంవత్సరాల ఏజ్ అప్పటి నుంచే నేను మా అమ్మ వాళ్ళు ముగ్గులేస్తుంటే పక్కన కూర్చొని ముగ్గులు గీయడం, వాళ్ళు గిన్నెలు కడుగుతుంటే వాళ్ళతో పాటు కడగడం, వాళ్ళు బట్టలు తూతుంటే వాళ్ళతో పాటు చేయడం, అవన్నీ చేసి నాకు 12-13 ఏళ్ళు ఏజ్ వచ్చేసరికి నాకు పనులన్నీ వచ్చేసాయి. 10th క్లాస్కి వచ్చేసరికి నాకు వంట కూడా వచ్చింది, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అవి పని నేర్చుకోవాలి చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లానే కుకింగ్ చేయాలని సో చాలా చిన్నప్పటి నుంచే నాకు వంట చేయడం ఇవన్నీ వచ్చనమాట. సో భవిష్యత్ కూడా సేమ్ అన్నిట్లో, ఒక చదువు ఆటలు ఇవే కదా వీటిల్లో కూడా ఉండాలి అన్నట్టు ఉండేదాన్ని నేను చాలా చిన్నప్పటి నుంచి. అది కూడా ముగ్గేస్తుంటే అసలు అంత సన్నగా గీసిందో గీత, నాకే విచిత్రంగా అనిపించింది ఎంత బాగా వేస్తుందని. ఈవెన్ కుకింగ్ కూడా చేస్తుంది అబ్బా, ఆమ్లెట్లు వేసుకుంటుంది, మ్యాగీ చేసుకోవడం అంటే ఓకే ఈజీ, తనే ఆమ్లెట్లు వేసుకుంటుంది, అసలు చాలా బాగా చేస్తుంది. అండ్ మా ఇంటి దగ్గర పండుగ రోజు బొమ్మలు కొలువు పెడితే దాన్ని పిలిస్తే వెళ్ళాను అనమాట. మా రోడ్లోనే ఒక బుడ్డి పాప పుడితే ఏదో గొబ్బెమ్మల పూజ అంట, నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ముందు రోజేం భోగిపళ్ళు పోసారు, 3 రోజులు బొమ్మలు కొలువు పెట్టి గొబ్బెమ్మల పూజ అని పిలిచి వెళ్తే వెళ్ళాం అనమాట. ఎంత బాగుందో అసలు, ఎంత చక్కగా చేశారో భలే అనిపించింది.
ఇంకో మా అశ్వత్ గడు భవిష్య మా ఊరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు కనీసం అంటే ఎవరు ఉండరు పెద్దగా రోడ్డు మీద, వాళ్ళు వీళ్ళు వెళ్తారు. ఇక్కడ మనకి సిటీల్లో రోడ్ల మీద తిరగాలన్నా కూడా రోడ్డు మీద ఉమ్మేసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ డర్టీగా ఉంటుంది అన్న ఇది ఉంటుంది. మాకు అసలు ఆ భయం ఉండదు, ఎందుకంటే ఎవరు రారు పెద్దగా తిరిగే ఇది కాదు. సో మాకు పిల్లలు చెప్పులు వేసుకోకుండా చక్కగా మట్టిలోనే ఆడుకుంటారు. నేను కూడా ఫ్రీగా వదిలేస్తాను అనమాట ఊరు వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏంటి ఇక్కడలాగా అది పట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండో, వాళ్ళ ఇష్టం. యా మట్టిలో డొల్లుతారు, ఈ పట్టుకొని ఆడతారు, మొక్కల్లో కూర్చుంటారు, అది ఇక వాళ్ళ ఇష్టం. నేనైతే ఫ్రీగా వదిలేస్తా. అండ్ ఇదైతే ఇంకా మా అశ్వత్ గడి ఆటలు అనమాట. ఇంకా ఎప్పుడు బయటే కూర్చుంటాడు. అన్నం తిందురా అంటే బయట కూర్చుని తిన్న వరండాలో అంటాడు. టిఫిన్ పెట్టిన అంటే వరండాలో ఉంటాడు. పాలు తాగుతావా అంటే వరండాలో అంటాడు. అండ్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు చేసే ఇంకొక పని ఏంటంటే కట్టెల పొయ్యి మీదే స్నానం నీళ్లు. గీజర్లు ఉన్నా ఏమున్నా ఎన్నున్నా ఈ ఫీల్ వేరబ్బా. ఏంటో అదొక రిఫ్రెషింగ్గా ఉంటుంది. మా అమ్మ ఒకటైతే అసలు ఇట్లా ఒకటే కదా ఉంటుంది, సో తను నీళ్ళు ఇలా కాచుకోవడం అవన్నీ పెద్దగా చేయట్లేదు. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎండాకాలం అయితే అసలు వీటితో పని ఉండదు, రైనీ సీజన్లో ఏమో పుల్లలు తడిచిపోతాయి, సో కుదరదు అనమాట. సో ఇప్పుడే కదా కుదిరేది, చలికాలం వాన ఉండదు, నెక్స్ట్ వేడి నీళ్లు స్నానం చేయాలన్న ఫీలింగ్ ఉండేది. సో కంపల్సరీగా కట్ల పొయ్యి మీద వాటర్తోనే స్నానం చేస్తాము. నీళ్లు బాగా మసలేలాగా పెట్టుకొని మరుగుతున్నప్పుడు ఆ నీళ్లు తోడుకొని చేస్తుంటే అదొక ఆనందమే వేరు. అండ్ ఇదైతే కనుమ పండుగ రోజు మటన్ తెచ్చారు మా ఇంట్లో. అయితే కట్ల పొయ్యి మీద వండుదాం అనుకున్నాం ఫస్ట్, కానీ ఎండ ఆ రోజు మండిపోయింది బయట. మా పొయ్యి ఏమో కట్ల పొయ్యి బయట వైపు ఉంటుంది, నీడ కూడా ఉండదు ఆ టైంలో, చెట్టు కింద పెడదామన్నా కూడా. సో చేయలేమనిపించి ఇంకా ముందు కట్ల పొయ్యి మీద అనుకొని కూడా ఇంకా లాస్ట్ మినిట్లో ఈ స్టవ్ మీద పెట్టాం. అండ్ ఇప్పుడు నేను ఈ వంట చేసే పోర్షను మా అమ్మ వాళ్ళది, అది మండువా ఇల్లు, మూడు పోర్షన్లుగా ఉంటుంది. మాది రోడ్ సైడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ అంటే మా పోర్షన్ మా ఈ మా ఇంటికి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, నార్త్ సైడ్ రోడ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది. ఆ మూడు రోడ్లకి కనెక్ట్ అయ్యే రోడ్ సైడ్ మా పోర్షన్ ఉంటుంది, ఇది మధ్యలోది అనమాట. ఇది మాదే ఇది కూడా. అయితే ఇందులో మేము ఎదుగుండి ఇట్లా పిండి వంటలు వండుకున్నప్పుడు ఇంట్లో వాడని సామాన్లు ఈ పెద్ద పెద్దవి, ఇంతకుముందు మన ఈ మన స్మార్ట్ ఫుడ్స్ మేకింగ్కి కావాల్సినవి ఇవన్నీ ఇక్కడ ఉండే ఉంటాయి అన్నమాట. ఈ పోర్షన్లోనే అన్నీ పెట్టేసి ఉంటాయి. ఈ పెద్ద పెద్ద గిన్నెలు, బకెట్లు, ఈ పెద్ద పెద్ద గ్రైండరు, పెద్ద పెద్ద మిక్సీలు, దానికి కావాల్సిన స్టఫ్ అంతా ఈ మధ్యలో ఇంట్లో పెట్టుంటాయి అన్నమాట. సో ఇంకా నేను మా అమ్మ కూడా కుకింగ్ అంతా అటు అంతా వాడకుండా ఎక్కువ ఇటే వాడుతుంది. ఇంకా మేము చక్కగా వంట చేసి మా అశ్వత్ గడికి అసలు వాసన వచ్చిన దగ్గర నుంచి ఆ స్టవ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు, వాడికి కూడా పెట్టేసేసి అప్పుడు నేను గుళ్ళోకి వచ్చాను. మా ఫ్రెండ్ శివుడు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నిజం భవిష్య, నేను ఈ గుళ్ళో నాకు ఈ గుళ్ళోకి తీసుకొచ్చి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు. హలో, నా చిన్నప్పుడు అసలు ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలా. హలో, పడేసి కన్స్ట్రక్షన్ చేశారు మీ చిన్నప్పుడు. అంతకుముందు ఈ గుడి కట్టి 700-800 ఇయర్స్ అంట. నా చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి అన్నం తినిపించేవాళ్ళు అంట, గుళ్ళోకి తీసుకొచ్చి. నేను నిన్ను తీసుకొచ్చి పెట్టా. ఏంటది గుడా? అది గుడా? ఏది? లా, నాకు తినిపించావు కదా. అప్పుడు గుళ్ళో పాక కట్టారు దేవుణ్ణి పెట్టడానికి, ఆ పాకలో తీసుకొచ్చి పెట్టేదాన్ని. నన్ను ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారు. పింక్లో పుట్ట చూపించు. పువ్వులో పువ్వులు 3 ఉన్నాయి చూసావా, 3 ఫ్లవర్స్. ఇంకా ఇదైతే వచ్చే రోజు. ఇంకా వచ్చే రోజు ఏంటంటే ఇక ఎక్కడెక్కడ కూరగాయలు ఆకుకూరలు అన్నీ పోగు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అందరికీ ఇళ్లలో ఏవో ఒకటి ఉంటాయి, సొరపందిరను, చిక్కుళ్ళను, పొట్లకాయను ఉంటాయి, తలా ఒకటి తెచ్చిస్తూ ఉంటారు, అవి ఉంటూ ఉంటాయి. ఇదైతే మా అమ్మ మాకు ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో ఏం చేసిందంటే ఊరికే దాన్ని వదిలేయడం. ఎందుకని, ఇది మొన్న వర్షాలు వచ్చినాయి చూసారా, తుఫాన్ వచ్చి ఆ వర్షాలు వచ్చిన టైంలో అలా ఊరికే అలా చిమ్మిందంట గోంగూర గింజలు. ఆ గోంగూర ఎడ పెడ ఇష్టం వచ్చినట్టు పెరిగింది, మొత్తం గోంగూరే, ఆ స్థలం అంతా గోంగూరే, ఎటు చూసినా గోంగూర అంతా గోంగూర మయమైనట్టు అయింది. సో ఆ స్థలంలోని చూస్తే చూడండి, ఇలా ఇంకా ముందు చెరువు ఉంటుంది, కొండమ్మ చెరువు అంటారు ఈ చెరువుని, ఈ చెరువు అండ్ ముందు పొలాలు. సో మా ఇల్లు దాటగానే ముందు ఒక ఇల్లు గుడి, ఇంకొక ఇల్లు చెరువు, అంతే. ఆ చెరువులో గంగానమ్మ గుడి, వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఇవన్నీ ఉంటాయి ఓ పక్కకి. సో అలా నడుచుకుంటే ఒక 2 మినిట్స్, మా ఇంట్లో నుంచి ఒక 2 మినిట్స్ నడుచుకుంటా ముందుకెళ్తే ఇంకా పొలాలే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో
ఎంత హాయిగా ఉంటుందంటే. నాకైతే ఏంటో ఎప్పుడు అనిపించదు హోమ్ సిక్. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం సంక్రాంతికి ఏంటో నాకు అసలు రాబుద్ధి కాలేదు. లాస్ట్ మినిట్లో హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు అని తెలియక ఇంకా భయం ఫోన్ ఏమో స్కూల్ మెసేజ్లు అవేమి వెంటనే చూడలేదు, బయలుదేరిపోయాం అనమాట. అసలు రాబుద్ధి కాలేదు. బట్ నేను విజయవాడ వచ్చాక తర్వాత హాలిడేస్ ఉన్నాయని అనిపించి చెప్తే అనుకున్న అబ్బా ఇదేదో ముందే తెలుసుంటే ఇంక 4 రోజులు కూడా అక్కడే ఉండేవాళ్ళం కదా అనుకున్నా. సో వచ్చేటప్పుడు ఫుల్గా గోంగూర కోసుకొని వచ్చాను. అండ్ మా అమ్మ తమలపాకు చెట్టు పెట్టింది పక్క పోర్షన్, అంటే ఆ మిడిల్ పోర్షన్ ఉంది కదా, ఆ మిడిల్ పోర్షన్లో ముందు మా పోర్షన్కి ఏమో ముందంతా బండలే ఉంటాయి, అసలు ఎక్కడ నేల ఉండదు, మొక్కలు పెట్టుకోవడానికి వీలుండదు. సో ఏదో కుండీల్లోనే అవన్నీ ఇవన్నీ ఏ ఒకటి పెంచుతూ ఉంటుంది. ఆ పక్కన చిన్న స్థలం ఉంది కదా దాంట్లో పెంచుతుంది గులాబీలు ఇవన్నీ. సో ఈ మధ్యలో పోర్షన్కి ఎదురుగా నేల ఉంటుంది అన్నమాట, కొంచెం ముగ్గేసుకొని స్పేస్ లాగా. సో అక్కడ ఒక తమలపాకు చెట్టు పెట్టిందనమాట. ఆ తమలపాకు చెట్టుకి బీభత్సంగా ఆకులు, అదేమో ఆ పైన కల్లుకొని ఆ రేకుల మీదకి బీభత్సంగా అసలు భలే వచ్చింది. పెద్ద పెద్ద ఆకులు, అసలు ఒక్క ఆకు అంటే మామూలుగా బయట తమలపాకులు కొనుక్కొచ్చుకుంటాం కదా పూజలకి, కొనుక్కొచ్చుకున్నప్పుడు అవేమో నీళ్ళతో తడుపుతారు ఫ్రెష్గా ఉండడం కోసం. అదొక కైండ్ ఆఫ్ వాసన వస్తూ ఉంటాయి, బ్యాద నీచు వాసన లాగా. ఇంకోటి 10 ఆకులు తీస్తే 10లో 2 ఆకులు ప్రాపర్గా ఉంటాయి, 8 ఆకులకి ఆ ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం అయ్యో, ఆ చెట్లకి ఇన్న పెంచే దగ్గర పురుగు తినో, ప్రతిదానికి చిల్లులు చినిగిపోయి తునిగిపోయి, అసలు 10 ఆకులు తీస్తే 2-3 ఆకులు కూడా పనికిరావేమో. అసలు ఉన్నాయబ్బా, నేనైతే మొత్తం కోసుకొచ్చుకున్నా ఒక పెద్ద కట్ట. ఒకే చెట్టుకి ఎన్ని రకాల ఆకులు, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, సంపెంగ పువ్వు పండితే ఉంటుంది ఆ కలర్, అంటే ఆ ఆకు పడిన దగ్గర నుంచి అది తయారయ్యి ముదిరి మళ్ళీ పండిపోయి రాలిపోయేదాకా ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఉన్నాయి చెట్టుకి. అన్నీ కోసుకున్నా చక్కగా పైకి ఎక్కి కూర్చొని, అసలు ఎంత బాగున్నాయో అనిపించింది. ఇవేమో మా అమ్మ డాబా ఉంది కదా, ఆ డాబా ముందు స్థలంలో కొద్దిగా స్పేస్ ఉంటే కాగడామల్లి పువ్వు చెట్టు పెట్టింది, చుక్కమల్లి పెట్టింది అనమాట. అవేమో బాగా పువ్వులు పూస్తే వాటిని దేవుడి ఫోటోలకు వేసుకోమని మా అమ్మను మా ఆంటీ కలిసి ఒక మాలలాగా ఇద్దరు కూర్చొని నాకు కట్టిచ్చారనమాట. ఆ మాల కూడా తీసుకొచ్చుకున్నాను. బోలెడని పువ్వులు మొగ్గలు కోసుకొచ్చుకున్నాను, మందార మొగ్గలు, గులాబీ పువ్వులు అన్నీ. సో ఇంకా నేను బయలుదేరేటప్పుడు మా అమ్మ చలిమిడి చేసింది, మామూలు పంచదార బెల్లం మిక్స్ చేసి చలిమిడి చేస్తారే అది, అంటే నాకు ఇష్టం అన్నమాట. నాకు నేను ఎక్కువ అరిసెలు లడ్డు ఇలాంటివి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడంటే ఓకే గౌతమి వెయిట్ లాస్ కోసం అని చెప్పి స్వీట్ తగ్గించింది అని అనుకుంటారేమో, అలా అని కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ స్నాక్స్ చాలా తక్కువ తినేదాన్ని. ఎంతసేపు చిలకడ దుంపలు, వేరుశనగకాయలు, తేగలు, ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే అప్పటికప్పుడు చేసుకునే టైప్ ఫుడ్స్ బాగా తినేదాన్ని. సో బట్ నాకు ఫస్ట్ నుంచి ఇష్టమైన ఐటమ్ ఏంటంటే సున్నుండలు ఒకటి, చలిమిడి ఒకటి, ఈ పంచదార బెల్లం కలిపి మిక్స్ చేసి చేస్తారు. సో ఇంకా నేను బయలుదేరేటప్పుడు ఈ చలిమిడి చేసింది. సో ఆ చలిమిడి కొంచెం తీసుకొని, అంటే ఎవరో అడిగారంట చేసి పెట్టమని, సో వాళ్ళతో పాటు నాకు కూడా కొద్దిగా చేసి
తనకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి నాకు ఇచ్చి చేసిచ్చింది అనమాట. అండ్ నిమ్మకాయ పచ్చడి అన్నీ చేయించుకొని కొద్ది కొద్దిగా అన్నీ బాటిల్లోకి తీసుకొని తెచ్చుకున్నాను. సో మా అమ్మని ఇట్లానే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చికెన్ పచ్చడి చేసి పెట్టమని ఇవి అడుగుతూ ఉంటారనమాట, ఎక్కువ బాగా చేస్తుందని చెప్పి. సో అంటే నాకనే కాదు, ఇట్లా వేరే వాళ్ళకు కూడా పండగలప్పుడు ఇట్లా అడిగితే చేసేస్తుంది. సో ఇంకా వచ్చేటప్పుడు ఇదిగోండి స్టఫ్, అరటిపళ్ళు, ఆకుకూరలు, ఇదేమో మెంతికూర, ఆ స్థలంలో ఉంటే అది కూడా తీసుకున్న మెంతికూర, పువ్వుల మొగ్గలు బోల్డ్ అన్ని, ఈ మొగ్గలన్నీ తీసుకొచ్చి పొద్దున్న విచ్చాక వాటిని దేవుడికి పెట్టి అప్పుడు కూడా క్లిప్పింగ్ తీశాను ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పి, గులాబీ పువ్వులు అన్నీ కోసుకొని చక్కగా వచ్చేసామన్నమాట. ఇదిగో చూడండి, ఇదైతే నెక్స్ట్ డే ఇంటికి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే ఆ పువ్వులన్నీ ఇచ్చిన తర్వాత దేవుడికి అలా పెట్టి పూజ చేసి ఎంత బాగున్నాయో అని చెప్పి క్లిప్పింగ్ తీసుకున్నాను ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పి. అంటే ఇక్కడ రోజు ఇన్ని దొరకవు కదా, అంతేనబ్బా ఊరు వెళ్ళి వస్తే వచ్చేటప్పుడు ఇది కూడా ఇలానే బోల్డ్ అంత స్టఫ్ ఏదో ఒకటి వద్దన్నా. అసలు ఈసారి వెళ్ళినప్పుడు అనుకుంటా ఉంటా, ఈసారి అది వద్దు ఇది వద్దు, ఏం తెచ్చుకోవద్దు పద్దాక, అసలు అబ్బో కారు లోడ్ ఎక్కువైపోతుంది కానీ అనుకుంటా ఉంటాం, కానీ మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇది నా పండగ సరదా వ్లాగ్ అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.